గతంలో చూసుకుంటే ఒక అరగంట మంత్రి, తర్వాత ఒక గంట మంత్రి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ గొరంట్ల మాధవ్ గారి పరిస్థితి ఏంటని చెప్పేసి చెప్పొచ్చు. సిగ్గు సరవ అన్ని వదిలేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందండి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు ఒక్క ఛాన్స్ అని నమ్మి అధికారం ఇస్తే వాళ్ళ ఒక్క ఛాన్స్ కి ఎంత చేయాలో, ఎంత దరిద్రం, ఎంత దేన స్థితిలో రాష్ట్రాన్ని తీసుకెళ్లారంటే అటువంటి పరిస్థితి. ఈ రోజు వాస్తవానికి మనం 3 సంవత్సరాల పిల్లని రోడ్డు మీద పట్టపగలు పంపలేనటువంటి పరిస్థితి వచ్చిందని మొత్తుకుంటున్నాం. అది ఎవరి వలన? ఏదో సొసైటీలో జరుగుతున్నటువంటి ఇతను అరికట్టలేకపోతున్నాడు, అందులో అరికట్టలేకపోతున్నాడు, ఈయన ఫెయిల్ అయ్యాడని చెప్తున్నా. కానీ ఇప్పుడు ఈ రోజు మనం కనుక చూసుకుంటే గతంలో అరగంట గంట అన్న మంత్రులు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఈయన గౌరవప్రదమైన సీట్లో కూర్చోబెట్టాడు. అది చూసుకొని ఏకంగా లైవ్ లోకి దిగేశాడు వీళ్ళ ఎంపీ. ఇంకెంతటి గౌరవప్రదమైన పోస్ట్ వచ్చిద్దో నాకు అని చెప్పి ఏకంగా ఇప్పి చూపించడానికి మొదలెట్టాడు. చూసుకుంటే గనుకన్న ముందు జగన్ గారు ఉంటారని చెప్పేసి అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవాళ దాదాపు చూసుకున్నట్లయితే 4-5 రోజులు అయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకున్నారు, ఏంటి? అమ్మా, గన్నుకన్న మున్ను జగనన్న వస్తాడని జబర్దస్త్లో డైలాగులు తీసుకొచ్చి ఇక్కడ చెప్పామనుకో, ప్రజలు చంప పగిలేదా కొడతారమ్మా రోజమ్మా, జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ నోరు మెదపినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఓకే అక్కడ చేతగా లేదు, కనీసం మీ పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులే ఇష్టారాజ్యంగా ప్రవేశిస్తూ సిగ్గు సరం లేకుండా విప్పి చూపిస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడాలంటే, ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే, ఒక మహిళవి, నువ్వు ఒక మహిళవే కదా, కనీసం జరిగిన దాన్ని ఖండించొద్దా. అతను తీసుకొచ్చి చెప్పులతో కొట్టి తరిమి కొట్టండి మీ పార్టీలోని, మీ పార్టీలోని సస్పెండ్ చేసేదాకా. నిజంగా మీరు మహిళా లోకానికి ఏమన్నా కాస్తో కూస్తో బాసటిగా నిలిసే వాళ్ళైతే ఇలాంటి వ్యక్తులు మన పార్టీలో ఉండటానికి వీలు లేదు, తీసేస్తారా లేదా అని చెప్పి సస్పెండ్ చేసే వరకు కూర్చోండి. లేకపోతే మీ భాగోతాలు కూడా ఏవైనా అతను బయట పెడతాడని మీరు భయపడుతున్నారా? ఈరోజు వచ్చేసి అందులో తప్పేముంది, ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది అని చెప్పి టాపిక్ని ఏదో డైవర్ట్ చేయాలని చెప్పి రోజా గారు చూస్తున్నారు. నేనైతే మా బాబుగారు ఇచ్చినటువంటి సంస్కారంతోనే నేను మాట్లాడతాను. కానీ ఆ రోజాని గారు అంటాం కూడా తప్పే, ఎందుకంటే ఈరోజు మహిళాలోకో కనీసం టీవీలు పెట్టట్లేదు, కనీసం ఫోన్లు పట్టుకొని సిగ్గుతో తలదించుకుంటుంటే ఈ రోజు ఆవిడ బయటకు వచ్చి ఆ విషయం గురించి నువ్వు మాట్లాడకపోయినా మేమంతా బాధపడేవాళ్ళం కాదు, మాట్లాడుతూ అది చాలా చిన్న విషయం, తప్పే ఉంది, 4 గోళ్ల మధ్య జరిగిందని అంటే సిగ్గుండాలి కదా. అసలు ఆయన చూపించిన వీడియో, తీసిన వీడియో, ఇది వీడియో కాల్, దీని రెండింటికి తేడా తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఎంతవరకు అని బుకాయిస్తారు, ఇంకా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంట అతను మీడియా ముందుకు వచ్చి. ఓ ఎగురుతున్నారు రాధాకృష్ణ గారంట. ఆయన ఏం చేశారు, ఈయన్ని ఏమైనా ఇప్పి చూపించమని చెప్పారా ఆయన రాధాకృష్ణ గారు వచ్చి? లేకపోతే ఈయన ఇప్పి చూపిస్తుంటే ఆయన ఏమైనా దగ్గరకు వచ్చి వీడియో తీశారా? లేకపోతే నీ బుర్ర ఏమైపోయింది? నిజంగా ఎవడన్నా వచ్చి నేను ఇప్పు చూపించడానికి నువ్వు మనిషివి కాదా, మగాడి అందుకంటే కాదా? మరి ఇప్పుడు చూసుకున్నట్టు గతంలో ఒక సీఐ, ఇప్పుడు ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇప్పుడు ఆయన ఒక సీఐ కేటగిరీలో ఉండి 10 మందికి ఆ రోజుల్లో కూడా సేవ చేయాలి, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా సేవ చేయాలి, ఇటువంటి సేవలు ఏ విధంగా తీసుకొచ్చని చెప్పి. ఆ రోజు చూసుకుంటే సీఐ ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి వ్యక్తి, ఈ రోజు చూస్తే ప్రజలకు సమాధానం చెప్పుకుని ప్రజా సమస్యల కోసం మన గళాన్ని ఏదో తెలుగు వాళ్ళ గళాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపిస్తాడని చెప్పి ఆ స్థాయిలో కూర్చోబెడితే ఈయన ఏంటంటే ఇంకా ఆల్రెడీ నాకు ఈ స్థానాన్ని ఇచ్చారు, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేస్తే మంచి పదవులు వస్తాయని బాగా ఆలోచించి విప్పు చూపిస్తే అరగంట గంట అన్న వాళ్ళకి మంచి మంత్రి పదవులు వచ్చినాయి, విప్పు చూపిస్తే ఇంకెంత పెద్ద పదవి వచ్చిందో, పెద్ద సీట్ వచ్చిందో అని పాపం ఆలోచించి ఆ పని చేసినట్టున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి, నిన్ను కన్నది కూడా ఒక తల్లే, నీకు ఒక భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, సిగ్గు శరవం ఏమన్నా ఉంటే నిజానికి ఈరోజు సిగ్గుతో మేము తలదించుకుంటాగా నీకు సిగ్గు శరవం అన్నది ఉండట్లేదు. ఎందుకంటే ఇలాంటి పనులు చేసిన వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేయాలి పార్టీ నుండి. అలాంటి చర్యలు ఏమీ తీసుకోకుండా ఎప్పుడో జరిగిన ఓటుకు నోటు కేసులో ఉన్నదే అదే పెద్దదంట, ఇది చిన్న, నీకు చిన్నదేమో, మా మహిళలు చిన్నది కాదు, మా మహిళల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ఎంత బరితెగించితే నీ ఎంపీ ఇలాగ బరితెగించు ఇలా విప్పి చూపిస్తున్నాడు, అలాంటి వాడికి అట్ల కాడతో వాతలై నీకు చేతనైతే నీ వల్ల కాదు, లేకపోతే నీ భాగోతాలు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే బయట పెడతాడు అనుకుంటే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో, లేదు అంటే ప్రజలే నిన్ను గద్దె దించాల్సి వచ్చింది. అయితే సీఏ అయితే ఏంటంట, ఈయన సీఏ అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, ఏ ఇప్పి చూపిస్తాడా, చూపించు రోడ్డు మీదకి రా, నీకు ఏం చెప్తారో మహిళల సమాధానం ఒకసారి రోడ్డు మీద. నువ్వు సీఏ అయితే ఏంటి, పిఎం అయితే ఏంటి, సీఎం అయితే ఇంకొకడైతే ఏంటి, ఇక్కడ మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం
బయటికి రా నీకు మహిళలు ఎలాగ బుద్ధి చేతరు నీ ముఖ్యమంత్రి ఎలాగ చెప్పుడు ఎందుకంటే ఆయన మధ్యపానం చేసే వాళ్ళ రక్తం పీల్చుకొని వాళ్ళ మధ్యాన్నే ఆదాయ మార్గంగా చూపించి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒకవేళ నీకు ప్రజలు పవర్ ఇచ్చారు కదా నువ్వేం ఫోన్ స్టార్ అయ్యావు కదా దాని మీద కూడా ఆదాయం వచ్చి దేవుని వెతికి చూసేటువంటి వ్యక్తి మీ జగన్ మోహన్ రెడ్డి కాబట్టి మీ జగన్ మోహన్ రెడ్డి వల్ల కాదు ఎందుకు కాదు అంటే మిమ్మల్ని మీ బ్రతుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేస్తే వాళ్ళ బ్రతుకులు ఎక్కడ రోడ్న పడతాయని భయం మీ జగన్ మోహన్ రెడ్డి నీకు గోరంట్ల మాధవ్కి ఉచ్చ పోసుకుంటున్నాడు అందుకే ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటున్నాడు ఇప్పుడు చూసినట్టు గుడివాడ ఎమ్మెల్యే గారు చూసుకున్నట్లయితే ఇప్పుడు మంత్రి అవడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు కొద్ది జ్ఞానం ఉంటే చాలని చెప్పేసి అనుకున్నటువంటి వ్యాఖ్యలు గతంలో వచ్చున్నాయి ఇప్పుడు మరి ఈ మంత్రి ఏం చదువుకొని చేయారు ఇప్పుడు ఏం చదువుకొని ఇప్పుడు ఆయన మంత్రి అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాంటి పోస్టులని పెడతామనేది జరిగిందంటారంటే చదువుకొని పెట్టియా లేకపోతే సభ్యత్వం తెలియకుండా పెట్టిన వాడికి ఏం చెప్పొచ్చు అంటారు దీన్ని చదువు సంస్కారం నేర్పిద్దండి ఈయన అన్నాడే నేను సీఐ నేను మర్చిపోతున్నారా అని చెప్పి సీఐ నువ్వు సీఐ అన్న విషయం ఎవరు మర్చిపోలేదు నీ సీఐ కాబట్టే ఇంకా బాధ్యత ఉంటుంది నీకు ప్రజల మీద కానీ అలాంటి బాధ్యతలు విస్మరించి ఆ రోజు చూస్తే నీ సీఐ పదవిని అడ్డుపెట్టుకుని వెచ్చలవిడిగా ప్రవర్తించావు ఈ రోజు చూస్తే ఎంపీ పదవి అడ్డుపెట్టుకుని వెచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు నిజానికి నీ లాంటి వాళ్ళు సమాజంలోనే ఉండకూడదు ఇంకా చెప్పాలంటే ఇతను కమ్మకులం మీద పడుతున్నాడు సిగ్గుందా అండి అసలు బీసీలు ఏంటి కమ్మ ఏంటి ఎస్సీ ఏంటి ఎస్టీ ఏంటి ఎవడైతే ఏంటి ప్రజల ముందుకి విప్పి చూపించుకునేవాడు నువ్వు నిస్సిగ్గుగా మాటలు నిజానికి బీసీలు ఈరోజు తలదించుకుంటున్నారు ఇలాంటి చెడ్డ వ్యక్తుల గురించి మా కమ్యూనిటీలో ఇలాంటి దుర్మార్గుడు ఉన్నాడా అని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను గవర్నమెంట్ మాది కమ్మ వాళ్ళ మీద పడి ప్రతి విషయానికి పడి వాళ్ళ మీద ఏడవడం కాదు వాళ్ళు ఏమైనా నిన్ను విప్పి చూపించమంటున్నారా లేకపోతే నేను రోడ్డు మీద తిరగమంటున్నారా లేకపోతే నీ వీడియోలు ఏమన్నా వాళ్ళు వచ్చి లైవ్ తీసారా నువ్వు చేస్తంటే కాదు కదా అలాంటప్పుడు నువ్వు కమ్మకులం మీద పడటం ఎందుకు నిజంగా చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులని ప్రజాక్షేత్రంలో ఉరి తీయాలండి అప్పుడు కానీ రెండో ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పని చేయటం అనేది నిజంగా క్షమించరాని నేరం ఇప్పుడు ఇదే విషయం కనుక ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో కనుక ఏదైనా జరిగినట్టయితే ఈ పార్టీకి వాళ్ళు ఎంత అర్థం చేసే వాళ్ళు ఏంటి అనేది మీరు ఏ విధంగా చెప్పొచ్చు అంటారు జరగక్కర్లేదండి వీళ్ళు బురద జల్లుతారు ఇప్పుడు చేసిందేమో గోరంట్ల మాధవ్ వీళ్ళు చల్లే బురద ఏంటి ఓటుకు నోటు కేసులో ఉన్నది అదే పెద్దదని చెప్పడం లేదు అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అయ్యన్న పాత్ర గారి వాళ్ళ కుమారుడు విజయ్ గారి పరిస్థితి అనేది కూడా ఇది ఎంతవరకు తీసుకొచ్చాను ఒక్క విషయం చెప్తానండి చింతకాయల విజయ్ గారు మాట్లాడారు ఇక్కడ గోరంట్ల మాధవ్ మాట్లాడారు ఒక ఎంపీ స్థాయి వ్యక్తి చింతకాయల విజయ్ గారు ఐటీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు వాళ్ళిద్దరికి ఒక్కసారి కంపేర్ చేసి ఆ వాయిస్ చూడండి ఈయన ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు ఆయన సంస్కారాన్ని ఒక్కసారి చూడండి సంస్కారం అంటూ తెలిసినటువంటి పార్టీ సాంప్రదాయాలకు విలువిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ ఒక మాట కించపరిచి మాట్లాడడం కానీ అవమానించడం కానీ జరగదు నిజంగా మీలాగే నిస్సిగ్గుగా ప్రవర్తించే పార్టీయే మా పార్టీ మా అయితే గనక ఈరోజు మీరు అలా బరితెగిచ్చేవాళ్ళు కదా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేవాళ్ళం మేము కూడా ఎందుకంటే అన్ని తప్పులు చేసేది మీరు ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటం ఇదే పనిగా పెట్టుకుంటున్నారు అంటే మంచితనాన్ని చేతగనితనం కింద తీసుకుంటున్నారు చూడండి కానీ ఇప్పుడు గోరంట్ల మాధవ్ చేసిన పనిని మేమైతే పసుపు మహిళలుగా తేలికగా తీసుకోవట్లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల కాకపోతే ఒకవేళ గోరంట్ల మాధవ్ గనక భయపడుతుంటే భారతి నువ్వు ఒక్కసారి నీ భర్తకు చెప్పుకో నువ్వు ఒక ఆడదానివి ఎందుకు అంటే కనీస బాధ్యత ఉండాలి సీఎం అన్నవాడికి ఏదో పేపర్లు తీసుకొని కనీసం ఒక లైవ్ ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఇష్టంగా సలహాదారులను పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఇది చాలదన్నట్టు ఈరోజు మహిళలకు భద్రత కల్పించడం పక్కన పెడితే మహిళలు అభద్రత గురవుతుంది ఈ పార్టీ వల్ల సేమ్ టైం అగౌరవానికి గురవుతుంది కూడా ఈ పార్టీ వల్లే కనీస గౌరవాన్ని మహిళల గౌరవం కూడా నిలపలేనటువంటి వ్యక్తి సీఎంగా ఉండటానికి కూడా అనర్హుడు మరి ఒక